న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం. అబీమెలెకునకు తరువాత ఇస్సాకారు గోత్రికుడైన దోదో మనుమడును హువ్వా కుమారుడునైన తోలా న్యాయాధిపతిగా నియమింపబడెను. అతడు ఎఫ్రాయిమీల మన్యమందలి షామీరులో నివసించినవాడు. అతడు 23 సంవత్సరములు ఇస్రాయేలీలకు న్యాయాధిపతి అయి ఉండి చనిపోయి షామీరులో పాతిపెట్టబడెను. అతని తరువాత గిలాదు దేశస్థుడైన యాయీరు నియమింపబడినవాడై 22 సంవత్సరములు ఇస్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను. అతనికి 30 మంది కుమారులుండిరి. వారు 30 గాడిద పిల్లలను ఎక్కి తిరుగువారు. 30 ఊరులు వారికుండెను. నేటి వరకు వాటికి యాయీరు గ్రామములని పేరు. అవి గిలాదు దేశములో ఉన్నవి. యాయీరు చనిపోయి కామోనులో పాతిపెట్టబడెను. ఇస్రాయేలీలు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనులైరి. వారు యెహోవాకు విసర్జించి ఆయన సేవ మానివేసి బయలులు అష్టారోతులు అను సిరియనుల దేవతలను సీదోనీయుల దేవతలను మోయాబీయుల దేవతలను అమోనీయుల దేవతలను ఫిలిస్తీల దేవతలను పూజించుచు వచ్చిరి. యెహోవా కోపాగ్ని ఇస్రాయేలీల మీద మండగా ఆయన ఫిలిస్తీల చేతికిని అమోనీయుల చేతికిని వారిని అప్పగించిన గనుక వారు ఆ సంవత్సరము మొదలుకుని ఇస్రాయేలీలను అనగా యోర్దాను అవతలనున్న గిలాదు నందుల అమోరీయుల దేశంలో కాపురమున్న ఇస్రాయేలీలను 18 సంవత్సరములు చితుక కొట్టి అణచివేసిరి. మరియు అమోనీయులు యూదా దేశస్థులతోను బెన్యామీనీలతోనూ ఎఫ్రాయిమీయులతోనూ యుద్ధము చేయటకు యోర్దానును దాటిరి గనుక ఇస్రాయేలీలకు మిక్కిలి శ్రమ కలిగెను. అప్పుడు ఇస్రాయేలీలు, మేము నీ సన్నిధిని పాపము చేసి ఉన్నాము, మా దేవుని విడిచి బయలును పూజించి ఉన్నామని యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఐగుప్తీయుల వశములో నుండి అమోరీయుల వశములో నుండి అమోనీయుల వశములో నుండి ఫిలిస్తీల వశములో నుండి మాత్రము గాక సిదోనియాలోను అమాలేకులను మయోనీయులను మిమ్మను బాధపరిచినప్పుడు వారి వశములో నుండి నేను మిమ్మను రక్షించితిని కదా. అయితే మీరు నన్ను విసర్జించి అన్య దేవతలను పూజించి గనుక నేను ఇక్కడ మిమ్మను రక్షింపను. పోయి మీరు కోరుకుని దేవతలకు మొరపెట్టుకొని మీ శ్రమ కాలమున అవి మిమ్మను రక్షించునేమో అని ఇస్రాయేలీలతో సెలవిచ్చెను. అప్పుడు ఇస్రాయేలీలు, మేము పాపము చేసి ఉన్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చప్పుడు మాకు చేయము, దయచేసి నేడు మమ్మను రక్షింపమని చెప్పి యెహోవాను సేవింపవల్లని తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇస్రాయేలీలకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయేను. అప్పుడు అమోనీయులు కూడుకుని గిలాదులో దిగి ఉండిరి. ఇస్రాయేలీలను కూడుకుని మిస్పాలో దిగి ఉండిరి. కాబట్టి జనులు అనగా గిలాదు పెద్దలు అమోనీయులతో యుద్ధము చేయ బూనుకొనున్న వాడెవడో వాడు గిలాదు నివాసులకు అందరికి ప్రధానుడగునని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం. గిలాదు వాడైన యఫ్తా పరాక్రమము గల బలార్జుడు. అతడు వేసె కుమారుడు. గిలాదు యఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యం లేదనిరి. యఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. కొంతకాలమైన తర్వాత అమోనీయులు ఇస్రాయేలీలతో యుద్ధము చేయగా అమోనీయులు ఇస్రాయేలీలతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశము నుండి యఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనం అమోనీయులతో యుద్ధము చేయదమని యఫ్తాతో చెప్పిరి. అందుకు యఫ్తా, మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను తోలివేసితే ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పాను. అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ యద్దకు మళ్లీ వచ్చితిమి, నీవు మాతో కూడా వచ్చి అమోనీయులతో యుద్ధము చేసిన ఎడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారి అవుదువని యఫ్తాతో అనిది. అందుకు యఫ్తా, అమోనీయులతో యుద్ధము చేయటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకుని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేనే మీకు ప్రధానుడ నవ్వుదునా అని గిలాదు పెద్దలను అడుగగా గిలాదు పెద్దలు, నిశ్చయముగా మేము నీ మాట చెప్పిన చేయుదును, యెహోవా మన ఉభయుల మధ్యను సాక్షిగా ఉండునుగాక అని యఫ్తాతో అనిది. కాబట్టి యఫ్తా గిలాదు పెద్దలతో కూడి పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతినిగాను అతను నియమించుకొనిది. అప్పుడు యఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతగా వినిపించెను. యఫ్తా అమోనీయుల రాజునకు దూతలను పంపి, నాకును నీకును మధ్య ఏమి జరిగినందున నీవు నా దేశం మీదకి యుద్ధమునకు వచ్చి ఉన్నావని అడగగా, అమోనీయుల రాజు ఇస్రాయేలీలు ఐగుప్తుల నుండి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకుని యబ్బోకు వరకు యొర్దాను వరకు నా దేశమును ఆక్రమించుకునినందుననే నేను వచ్చి ఉన్నాను. కాబట్టి మనము సమాధానముగా నుండినట్లు ఆ దేశములను మరలా మాకు అప్పగించమని యఫ్తా పంపిన దూతలతో సమాచారం చెప్పాను.
అంతటి యెఫ్తా మరలా అమోనీయులు రాజునద్దకు దూతలను పంపిన ఇట్లా నేను యెఫ్తా సెలవిచ్చిన దేవునిగా ఇశ్రాయేలీయులు మోయాబు దేశమునైనను అమోనీయుల దేశమునైనను ఆక్రమించుకొనలేదు. ఇశ్రాయేలీయులు ఐగుప్తుల నుండి వచ్చిచుండగా వారు ఎర్ర సముద్రము వరకు అరణ్యంలో నడిచి కాదేశునకు వచ్చిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు ఏదోము రాజునద్దకు దూతలను పంపి నీ దేశము గుండా పోటకు దయచేసి నాకు సెలవిమ్మని అడుగగా యోదము రాజు ఒప్పుకొనలేదు. వారు మోయాబు రాజునద్దకు అట్టి వర్తమానమే పంపిది గాని అతడును నేను సెలవీయనని చెప్పాను. అప్పుడు ఇశ్రాయేలీయులు కాదేశులో నివసించిరి. తర్వాత వారు అనిర్ణయ ప్రయాణము చేయుచు ఏదోమీల యొక్క మోయాబీల యొక్క దేశము చుట్టూ తిరిగి మోయాబునకు తూర్పు దిక్కున కనాను దేశమందు ప్రవేశించి అర్నోను అద్దరిని దిగిరి. వారు మోయాబు సరిహద్దు లోపలికి పోలేదు. అర్నోను మోయాబునకు సరిహద్దు కదా. మరియు ఇశ్రాయేలీలు అమోరీల రాజైన సీహోనను హెష్బోను రాజునద్దకు దూతలను పంపిణీ దేశమును గుండా మా స్థలమునకు మేము పోవునట్లు దయచేసి సెలవిమ్మని అతని యొద్ద మనవి చేయగా సీహోను ఇశ్రాయేలీలను నమ్మక తన దేశంలో బడి వెళ్లనీయక తన జనులందరినీ సమకూర్చుకుని యాహాసులో దిగి ఇశ్రాయేలీలతో యుద్ధము చేశాను. అప్పుడు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఆ సీహోనును అతని సమస్త జనమును ఇశ్రాయేలీల చేతికి అప్పగింపగా వారు ఆ జనమును హతము చేసిన తరువాత ఆ దేశ నివాసులైన అమోరీయుల దేశమంతయు స్వాధీనపరుచుకుని అర్నోను నది మొదలుకుని అబ్బోకు వరకును అరణ్యం మొదలుకుని యొర్దాను వరకును అమోరీయుల ప్రాంతములన్నిటినీ స్వాధీనపరుచుకొని కాబట్టి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అమోరీయులను తన జనుల ఎదుట నిలవకుండా తోలివేసిన తరువాత నీవు దానిని స్వతంత్రించుకుందువా. స్వాధీనపరుచుకుంటకు తెమోషను నీ దేవత నీకు ఇచ్చిన దానిని నీవు అనుభవించుచున్నావు కదా. మా దేవుడైన యెహోవా మా ఎదుటి నుండి ఎవరిని తోలివేయనో వారి స్వాస్యమును మేము స్వాధీనపరుచుకుందుము. మోయాబు రాజైన సిప్పోరు కుమారుడకు బాలాకు కంటే నీవు ఏమాత్రము నువ్వు అధికుడు కావు కదా. అతడు ఇశ్రాయేలీలతో ఎప్పుడైనా కలహించినా ఎప్పుడైనా వారితో యుద్ధము చేసినా ఇశ్రాయేలీలు హెప్పోనులోను దాని ఊరులలోను అరోయేరులోను దాని ఊరులలోను అర్నోను తీరముల పట్టణములన్నిటిలోను 300 సంవత్సరముల నుండి నివసించుచుండగా ఆ కాలమున నీ వేల వాటిని పట్టుకొనలేదు. ఇట్లుండగా నేను నీ ఎడల తప్పు చేయలేదు గాని నీవు నా మీదకి యుద్ధమునకు వచ్చుట వల్ల నా ఎడల దోషము చేయుచున్నావు. న్యాయాధిపతి అయిన యెహోవా నేడు ఇశ్రాయేలీలకును అమోనీయులకును న్యాయము తీర్చును గాక. అయితే అమోనీయుల రాజు యెఫ్తా తనతో చెప్పిన మాటలకు ఒప్పుకొనలేదు. యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి రాగా అతను గిలాదులోను మనషేలోను సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమోనీయుల యొద్దకు సాగెను. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను ఎట్లనగా నీవు నా చేతికి అమోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును మరియు దహన బలిగా దాన్ని అర్పించదనను. అప్పుడు యెఫ్తా అమోనీయులతో యుద్ధము చేయుటకు వారి యొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించను గనక అతడు వారిని అనగా అరోయేరు మొదలుకుని మిన్నీతుకు వచ్చే వరకు అబెల్కేరా మేము వరకును 20 పట్టణముల వారిని నిశ్శేషముగా హతము చేశాను. అట్లు అమోనీయులు ఇస్రాయేలీల ఎదుట నిలవకుండా నిచ్చివేయబడిరి. యెఫ్తా మిస్పాలో నున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడు సంతానమే గాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చెప్పుకుని అయ్యో నా కుమారి నీవు నన్ను బహుగా కృంగ చేసేదివి నీవు నన్ను తల్లడింప చేయు వారిలో ఒకటివై ఉన్నావు నేను యెహోవాకు మాట ఇచ్చిన్నాను గనక వెనుక తీయలేనగా ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా నీ నోటి నుండి బయలుదేరిన మాట చెప్పడం నాకు చేయము యెహోవా నీ శత్రువులైన అమోనీయుల మీద కగ తీర్చుకుని ఉన్నాడని అతనితో నేను మరియు ఆమె నా కొరకు చేయవలసినదేదనగా 2 నెలల వరకు నన్ను విడువము నేనును నా చెలికత్తులను పోయి కొండల మీద ఉండి నా కన్యత్వమును గూర్చి ప్రలాపించదనని తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను కోనిచ్చను గనక ఆమె తన చెలికత్తులతో కూడా పోయి కొండల మీద తన కన్యత్వమును గూర్చి ప్రలాపించను. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకున్న మొక్కుపడి చెప్పున ఆమెకు చేసెను. ఆమె పురుషుని ఎరగనే లేదు. ప్రతి సంవత్సరం ఇశ్రాయేలీల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థులైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కత్తు. న్యాయాధిపతుల గ్రంథము 12వ అధ్యాయము. ఎఫ్రాయిమీలు కూడుకుని ఉత్తర దిక్కునకు పోయి నీవు అమోనీయులతో యుద్ధము చేయబోయినప్పుడు నీతో వచ్చుటకు మమ్మ నేల పిలవలేదు
నీవు కాపురమున్న నీ ఇంటి అగ్నితో కాల్చివేయదు అని యెఫ్తాతో చెప్పగా, యెఫ్తా నాకును నా జనులకును అమోనీయులతో గొప్ప కలహము కలిగినప్పుడు నేను మిమ్మల్ని పిలిచితిరి గాని మీరు వారి చేతులలో నుండి నన్ను రక్షింపలేదు. మీరు నన్ను రక్షింపపోవట నేను చూచి నా ప్రాణమును అరచేతిలో ఉంచుకొని అమోనీయులతో యుద్ధము చేయబోతిని. అప్పుడు యెహోవా వారితో నా చేతికి అప్పగించిన కనుక నాతో పోట్లాడుటకు మీరేళ నేడు వచ్చితిరనెను. అప్పుడు యెఫ్తా గిలాదు వారిని అందరినీ పోగు చేసుకుని ఎఫ్రాయిమీలతో యుద్ధము చేయగా గిలాదు వారి ఎఫ్రాయిమీలను జయించిరి. ఏలయనగా వారి ఎఫ్రాయిమీలకును మనషీలకును మధ్యను గిలాదు వారైన మీరు ఎఫ్రాయిమీల ఎదుట నిలవక పారిపోయిన వారనిరి. ఎఫ్రాయిమీలతో యుద్ధము చేయటకే గిలాదు వారు యొర్దాను దాట రేవులను పట్టుకునగా పారిపోయిన ఎఫ్రాయిమీలలో ఎవడో నన్ను దాటనీయుడని చెప్పినప్పుడు గిలాదు వారు నీవు ఎఫ్రాయిమీయుడవా అని అతన్ని అడిగిరి. అందుకతడు నేను కాను అని ఎడల వారు అతని చూచి షిబ్బోలేతను శబ్దము పలుకుమనిరి. అతడు అట్లు పలుక నేరక సిబ్బోలేతని పలుకగా వారు అతని పట్టుకుని యొర్దాను రేవుల యొద్ద చంపిరి. ఆ కాలమున ఎఫ్రాయిమీలలో 42,000 మంది పడిపోయిరి. యెఫ్తా 6 సంవత్సరములు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతి అయి ఉండెను. గిలాదు వాడైన యెఫ్తా చనిపోయి గిలాదు పట్టణములలో ఒక దాని అందు పాతి పెట్టబడెను. అతని తర్వాత బెత్లహేం వాడైన ఇబ్సాను ఇశ్రాయేలీలకు అధిపతి ఆయను. అతనికి 30 మంది కుమారులు 30 మంది కుమార్తెలను ఉండేవి. అతని కుమార్తెలను తన వంశంలో చేరని వారికి ఇచ్చి తన వంశంలోకి చేరని 30 మంది కన్యలను తన కుమారులకు పెళ్లి చేశాను. అతడు 7 ఏళ్లు ఇశ్రాయేలీలకు అధిపతిగా ఉండెను. ఇబ్సాను చనిపోయి బెత్లహేములో పాతి పెట్టబడెను. అతని తర్వాత జెబూలీనీయుడైన యాలోను ఇశ్రాయేలీలకు అధిపతి ఆయను. అతడు 10 ఏళ్లు ఇశ్రాయేలీలకు అధిపతిగా ఉండెను. జెబూలూనీయుడైన ఏలోను చనిపోయి జెబూలీను దేశమందులో అయ్యాలోనులో పాతి పెట్టబడెను. అతని తర్వాత పిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడగు అబ్దోను ఇస్రాయేల్ యొక్క అధిపతి ఆయను. అతనికి 40 మంది కుమారులను 30 మంది మనుమలను ఉండేవి. వారు 70 గాడిద పిల్లలను ఎక్కి తిరుగువారు. అతడు 8 ఏళ్లు ఇస్రాయేలీలకు అధిపతిగా నుండెను. పిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడగు అబ్దోను చనిపోయి ఎఫ్రాయిము దేశమందుల అమాలయకుల మన్యములోనున్న ఫిరాతులో పాతి పెట్టబడెను.